Telangana Prajalu, Samajam, Gopaga, Garvanga Chapukune Vidhanga, Assembly Secretariat Nirmistamannaru, Mantri, Talasani Srinivas Yadav. Rashtramloni Anni Varkala Prajalu Melukosam, Prabhutvam Krushi Chestondani Chepparu. Anduke, Aidellalo Enno Sankshema Padakalanu Pravesha Pettindannaru. Rashtramlo Abhivruddhini Addukovadame, Congress Panika Pettukundani Mandipaddaru. Congress, Itara Pratipakshalu, Elanti Addankulu Srishtinchina, Assembly Secretariat Nirminchi Tirutamani Spashtam Chesaru, Mantri Talasani. Secretariat Gani, Assembly Gani, మరి కట్టాలని ఒక నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంట్లో మీ కాంగ్రెస్ పార్టీ పోయిన ముల్లే ఏందో అర్థం కాలే. ఈ రోజు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ గాని సెక్రటరేట్ గాని చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నిజాం కాలం నాడు కట్టినటువంటి చార్మినార్ గురించి గోల్కొండ గురించి 400 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. ఈ ఒక సెక్రటరేట్ మరి ప్రాపర్గా దీని డిజైన్ లేదు అనేటువంటిది మనందరికీ తెలుసు. అసెంబ్లీ కూడా మనం లోపలికి పోవడానికి బ్రహ్మాండంగానే ఉంది, కానీ అంత ఇరుకిరుకు మధ్యన పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక రాష్ట్రం లోపల ఒక గొప్ప అసెంబ్లీ, గొప్ప సెక్రటరేట్ ఉండాలి, గొప్ప శాసన మండలి ఉండాలని ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోని తీసుకుంటున్నటువంటి నిర్ణయం, ఒక బ్రహ్మాండమైనటువంటి సెక్రటరేట్ రావాలనేటువంటి గొప్ప సంకల్పంతో కట్టినప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు ఇంత ఉండే, సమైక్య ప్రభుత్వం ఉన్నప్పుడు గిట్లుండే, ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పి కాకి లెక్కలు మాట్లాడుతాం. బోడిగుండు మీద ఈకలు వీకినట్టు దేనికి పొంతన లేనటువంటి, ఇక్కడ కట్టడానికి, గురుకుల పాఠశాలలు కట్టడానికి, ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టడానికి సంబంధాలు ఏందో వాళ్ళే చెప్పాలి. ఈరోజు ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ని ఏ పద్ధతిలో చూడాలి, తెలంగాణ సమాజానికి రైతాంగం కావచ్చు, యువకులు కావచ్చు, సంబంధ వర్గాలు కావచ్చు, వాళ్ళకి జరిగేటువంటి కార్యక్రమాలని సంపూర్ణంగా చేస్తున్నాం. ఇప్పుడు 24 గంటల కరెంటు ద్వారా అందరికీ మేలు జరిగింది. ఈరోజు సాగునీరు, డ్రింకింగ్ వాటర్ ప్రజలందరికీ మేలు జరగాలనేటువంటి కోరికతో చేస్తుంది. కళ్యాణ లక్ష్మి, ఒక ఆడపిల్ల పుడితే పెళ్లికి 100,000 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేదు. రైతు బీమా, రైతు బంధు, ఈరోజు మనం మన యొక్క రైతుల కోసం అంత గొప్పగా ఆలోచించినప్పుడు, వాళ్ళకు గొప్పగా సాయం చేసినప్పుడు ఈరోజు భారతదేశం మన వైపు చూస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు కూడా ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నారు, వేరే రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. రెండోది మిషన్ భగీరథ నీళ్లు, గ్రామాలల్లో ఇళ్ళు ఇంటింటికి ఇచ్చేటువంటి నీళ్లు కూడా మనని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఏ పద్ధతిలో ఏమేమి జరగాలో అన్నీ జరుగుతాయి. మీ ముఖాలకు ఈరోజు ఇవన్నీ అడ్రస్ చేయనటువంటి మీ ముఖాలు మాకు సజెషన్ చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత 100% కడతాం. తెలంగాణ సమాజాలు, తెలంగాణ ప్రజలు గొప్పగా ప్రైడ్గా ఫీల్ అయ్యే విధంగా మా సెక్రటరేట్ వస్తే ఇంత గొప్పగా ఉందని చెప్పుకునేటువంటి పద్ధతిలో మేము కడతాం.